ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల పట్టణంలో అహింసాయుత శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. తూర్పు గోదావరి జిల్లా పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. కృష్ణా జిల్లా గన్నవరంలో మహాకరుణ శాకాహార ర్యాలీ. నెల్లూరు పట్టణం ఇంద్రాణి మోక్ష ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. తూర్పు గోదావరి జిల్లా కానవరం గ్రామంలో వన్ డే వర్క్షాప్. ఇక వివరాల్లోకి వెళితే, బాపట్ల పట్టణంలో మాస్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో అహింసాయుత శాకాహార ర్యాలీ పత్రిజీ జన్మదిన సంబరాల కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్తాల్ ట్రస్టీ కుక్కట్పల్లి లక్ష్మి గారు, బాల వికాస్ నిర్వాహకులు మహేశ్వరి, బాపట్ల జిల్లా అధ్యక్షులు మాధవ్ వర్మ మరియు తదితరులు పాల్గొని శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ నేపథ్యంలో 200 మందికి పైగా మాస్టర్స్ పాల్గొని శాకాహారం మరియు ధ్యాన విశిష్టత గురించి అందరికీ తెలియజేశారు. ఈ క్రమంలో మాస్టర్ లక్ష్మి గారు ప్రతి ఒక్కరికి విషయం పట్ల అవగాహన కల్పించి చైతన్య పదంలో ముందుకు నడిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శాకాహారం కాకుండా మాంసాహారం తీసుకుంటూ జీవిస్తున్నారు మిత్రులారా. పుట్టినరోజు పేర్లతో, చనిపోయిన వారి పేరుతో, జన్మదినం పేరుతో, ఆదివారం పేరుతో, మంగళవారం పేరుతో, సోనేరం అమ్మవారి పేరుతో జీవహింస చేస్తూ ఎన్నో పాపాలు మూటగట్టుకుంటున్నాం మిత్రులారా. ఈ జీవహింస మహాపాపం అని మన భారతదేశ సనాతన ధర్మం ఎప్పుడో తెలియజేసింది. అయినా కానీ ఒక్కరు కూడా తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పటికీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది శాకాహారులుగా మారి వారి యొక్క జీవితాన్ని హాయిగా, సుఖవంతంగా, శాంతవంతంగా, ఆరోగ్యవంతంగా చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణం పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ లో ఒకరోజు ఉచిత ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిడదవోలు పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ప్రసాద్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ మణికుమార్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా మణికుమార్ ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడని పత్రిజీ ప్రబోధాలను అందరికీ తెలియచేశారు. తదుపరి ప్రసాద్ మాట్లాడుతూ, డిసెంబర్లో జరగబోయే పత్రిజీ మహాయాగానికి ధ్యానులంతా తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బొడ్డు సత్యనారాయణ, గంగాభవాని, శ్రీనివాసరావు మరియు 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మనం ప్రయోగం చేయాలి, గుడికెళ్ళి ప్రయోగం చేయాలి, బలికెళ్ళి చేయాలి, ప్రకృతి గురించి ధ్యానం చేయాలి, అక్కడ ప్రయోగం చిట్టు మధ్య గురించి ప్రయోగం చేయాలి, అన్నింటిలో కనెక్టివిటీ అవ్వాలి. ఆ ప్రయోగం చేసినప్పుడు నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉండగలుగుతాం. కృష్ణా జిల్లా గన్నవరంలో మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు నాగరమాదేవి మరియు ఆగిరిపల్లి మాస్టర్ సుబ్రహ్మణ్యం గారి సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు మరియు 200 మందికి పైగా మాస్టర్స్ పాల్గొని శాకాహార ర్యాలీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రమాదేవి మరియు తదితర మాస్టర్స్ మాట్లాడుతూ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సాధన చేస్తాము అని ఒక ఆలోచనని నేను విశ్వవ్యాప్తం చేశాను. ఎంతో మందికి చెప్పాను, అందరికి చెప్పాను, ప్రతి ఒక్కరికి చెప్పాను. కాబట్టి మనందరం ఇక్కడ భోజనం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుని కాసేపు అయినా, ఎంతసేపు వెళ్ళైతే అంతసేపు అయినా ధ్యానం చేస్తారు అని. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 102 రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని
తాడిగడప కాలువగట్టు పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ శాకాహారం మరియు ఉద్యాన ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిది జన్మదిన వేడుకలు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. నవంబర్ 11న ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఈ జన్మదిన మహోత్సవాలు జరుగుతాయి. మిత్రులారా, ఉదయం అన్నమాచార్య కీర్తనలు అలాగే సంగీత నృత్య కార్యక్రమాలు, ఆ తర్వాత ప్రఖ్యాత గురువులైన మా గురువుల యొక్క సందేశాలు, ఆ తర్వాత భోజనం విరామం ఉంటుంది. నెల్లూరు పట్నం రమేష్ రెడ్డి నగర్లో ఇంద్రాణి మోక్ష ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నెల్లూరు పెరవెంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ ఏంజల్స్ స్వాతి విచ్చేశారు. ఈ నేపథ్యంలో స్వాతి ఏంజల్స్తో ప్రేమ, కాంతి మరియు జీవన ప్రయోజనం గురించి అంశాలను చాలా చక్కగా అందరికీ తెలియజేశారు. తర్వాత అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఇక్కడ ధ్యానం కోసం ఎందుకు వస్తారు? మన ఇంట్లో వాళ్ళకంటే కూడా వీళ్ళు ఒక్క బిసర అభిమానం ఎక్కువ చూపిస్తున్నారు కదా. అంటే ఆ ప్రేమ కోసం, ఆ ఆనందం కోసమే అందరం వచ్చేది ధ్యానంలోకి. మన ఇంటి వాళ్ళ దగ్గర లేనిదేంటి, ఇక్కడ ఉన్నది ఏంటి? రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళకేం అవసరం మనల్ని రిసీవ్ చేసుకోవడానికి? మనమేం చుట్టాలు కాదే, చుట్టాలు వస్తేనే సరిగ్గా రిసీవింగ్ ఉండట్లేదు. మరి అలాంటిది ధ్యాన మిత్రులు, నా ఆత్మ బంధువులు వీళ్ళు అని చెప్పి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటట, మన నుంచి ఎదుటి వారిని వేరు చేసి చూడకూడదు. ఇక్కడ కాన్సెప్ట్ కూడా అదే మనకి. ఇక్కడ మీరు నేను అందరం సమానమే. చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 21 రోజుల ఆత్మజ్ఞాన ప్రవచనాల కార్యక్రమం పలమనేరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 16 రోజుల్లో భాగంగా మాస్టర్ డాక్టర్ గోపాలకృష్ణమూర్తి జ్ఞానదాతలుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ గోపాలకృష్ణ పురాణాలతో ధ్యాన విశిష్టతను ఎంతో చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 200 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు జ్ఞానం యొక్క విశిష్టత ఏమి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, బ్రహ్మదేవుడు కొడుకే కదా నారదమునింద్రుడు, నారద నువ్వు నడిచి వెళ్తూ ఉంటూ దారిలో ఒక పెంట కుప్ప కనబడుతుంది, ఆ పెంట కుప్పలో ఒక పేడ పురుగు ఉంటుంది, ఆ పేడ పురుగును చేతిలో తీసుకుని దాని చెవిలో జ్ఞానం యొక్క విశిష్టత ఏమి అని అడుగు, నీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది అని. నారదమునింద్రుడు తన తండ్రి చెప్పిన మాటలు విని యథాప్రకారం నేరుగా పోతూ ఉంటాడు. ఒక చోట ఒక పెంట కుప్ప కనబడుతుంది, అందులో ఒక పేడ పురుగు ఉంటుంది, ఆ పేడ పురుగు చేతిలో తీసుకుని దాని చెవిలో జ్ఞానం యొక్క విశిష్టత ఏమి అని అడుగు. ఆ మాట విన్న వెంటనే ఆ పేడ పురుగు చనిపోతుంది. నారదుడు తన తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్తాడు. మీరు చెప్పిన ప్రకారమే నేను వెళ్ళాను. ఆ పేడ పురుగు చెవిలో. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలో వన్ డే వర్క్షాప్ కార్యక్రమం సీతారాంబాబు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ శ్రీనివాస్ గాంధీ పాల్గొని జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ శరీరాన్ని కూడా ద్వంద్వత్వపు లోతులతో తయారు చేసుకున్నాం అన్నమాట. ఏంటి ద్వంద్వత్వపు లోతులు, ఏంటి శరీరం అంటే అన్ని మంచి చెడు, పగలు రాత్రి, వెలుగు చీకటి, ఇవన్నీ అన్ని రెండు రెండు ఉన్నాయి కదా, మన శరీరం కూడా అలాగే సృష్టించుకున్నాం మనము. ఆ రెండింటి నుంచి ఒకటిలోకి రావాలి. చూడండి, రెండు మెదళ్ళు, కుడి మెదడు, ఎడమ మెదడు కదా, రెండు మెదడు, రెండు ద్వైతము, ఆలోచన ఒకటే తత్వము, కళ్ళు రెండు ద్వైతము, చూపు ఒకటే ఏకత్వం, ముక్కు రంధ్రాలు రెండు ద్వైతము, శ్వాస లోనికి వెళ్ళేది ఒకటే ఏకత్వం, చెవులు రెండు ద్వైతము, వినే శబ్దము ఒకటే ఏకత్వం. అంటే ద్వైతంలోంచి చూసినప్పుడు ఆ రెండు పళ్ళు ఉన్నాయి, నువ్వు చూసింది ఒకటే. ఈ ట్యాంకర్ పార్ట్ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు కాస్మిక్ వ్యాలీలో
41 రోజుల సంకల్ప ధ్యాన కార్యక్రమం మాస్టర్స్ సరోజ, రఘురాం ప్రసాద్ మరియు భూపాల్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పలు ప్రాంతాల నుంచి కూడా ధ్యానులు 100 మందికి పైగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పడిగెల గ్రామం మరియు అంకాపూర్ గ్రామంలో ధ్యాన ప్రచారం మరియు పత్రిజీ జన్మదిన సంబరాల కార్యక్రమాలు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 11 రోజుల పాటు 11 మండలాల్లో భాగంగా 5వ రోజు డాక్టర్ శ్రీనివాస్ లావణ్య గృహంలో, 6వ రోజు శేఖర్ రెడ్డి పద్మావతి దంపతుల సారథ్యంలో పార్వతీ పరమేశ్వర ధ్యాన మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ నీలిమ గీతాంజలి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్ర చైర్మన్ తిరుమల గంగారం రెడ్డి, ముఖ్య సలహాదారులు బొడ్డు దయానంద్ తదితర మాస్టర్స్ పాల్గొని ప్రసంగాలు మరియు ధ్యాన గీతాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మ నై మిమ్ము చూసుకుంటా వృక్షనిరా నేను వృక్షనిరా మానవాళికి ప్రాణ భిక్ష నీరా వృక్ష నీరా నేను వృక్ష నీరా జీవకోటికి ప్రాణ భిక్ష నీరా నా వేరుల్లో ఔషధ నీ దాచిన నా కొమ్మని ఆయుధం అందించిన నా వేరుల్లో ఔషధ నీ దాచిన నా కొమ్మని ఆయుధం అందించిన. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్ శంకర్నగర్ సావిత్రీదేవి ధ్యాన పిరమిడ్లో 10,000 మాస్టర్స్తో మెగా హై పవర్ మెడిటేషన్ మరియు వెజిటేరియన్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు బోధన్ మాస్టర్స్. ఈ కార్యక్రమం 7వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ముఖ్య అతిథిగా పిరమిడ్ మరియు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులుగారు విచ్చేయనున్నారు. విజయవాడ తాడిగడప అనుమోలు గార్డెన్స్లో లక్షలాది మహాయోగుల చైతన్యంతో పితామహ పత్రిజీ గారి జన్మదిన మహోత్సవం మరియు మహాకరుణ శాఖాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని పిరమిడ్ సేవాదల్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 11వ తేదీ శనివారం నాడు జరగనుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీ దక్షిణ కైలాస నగర్ శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ కేర్ సెంటర్లో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 9వ తేదీ బుధవారం నాడు జరగనుంది. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.